మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలంటూ విశాఖలో నిరసనకు దిగింది బీజేపీ. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హిందూ మత విశ్వాసాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు ఆ పార్టీ నేతలు. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కొడాలి నాని దురహంకారానికి నిదర్శనమని అన్నారు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు. ఎమ్మెల్సీ మాధవులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. కొడాలి నాని వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం విశాఖలో జీవీఎంసీ దగ్గర బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. సార్, కొడాలి నానికి అసలు ఏమైంది? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? కొడాలి నానికి జగన్మోహన్ రెడ్డి గారి మత్తు బాగా ఎక్కింది. సో ఆ మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, అట్లాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది ఆశ్చర్యపోతున్నారు. 4 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు ఆయన. ఓకే, అవ్వచ్చు 4 సార్లు ఎమ్మెల్యే, కానీ ఇంత దారుణంగా మాట్లాడిన ఒక హిందువు ఎవడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు. జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మంత్రుల్ని కనుక ఆయన మంత్రివర్గంలో పెట్టుకుంటే నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు అంట ఇంకా తక్కువ వస్తాయి. కాబట్టి వెంటనే ఈ మంత్రివర్యులైన కొడాలి నాని గారిని మంత్రివర్గం నుంచి తొలగించవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని మీరు పెంచి పోషిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువులకి చాలా ఇబ్బందిగా మారే పరిస్థితి వస్తుంది. సంతకం పెట్టకుండా నిన్న తిరుమల ఆలయంలోకి వెళ్ళారు, అసలు ఏం జరుగుతుంది? నిబంధనలు మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి పైన ఉంది. అట్లాగే హిందూ ధర్మం ప్రకారము, హిందూ టెంపుల్స్ నిబంధనల ప్రకారము నడుచుకోవాల్సిన అవసరం కూడా ఈ ముఖ్యమంత్రి పైన ఉంది. మేము పెట్టమంటే దానికి ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. దానికి చేయగలిగింది మేము నిరసనలు వ్యక్తం చేస్తాము. ఆ వాళ్ళకి బలం ఉంది, 151 సీట్లు ఉంది, అధికారం ఉందని చెప్పి అధికార మదంతో చేస్తున్న పనులు తప్ప వేరేది ఏమీ కాదు. తప్పనిసరిగా ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈ ఉన్న అధికార మదాన్ని కంప్లీట్గా తగ్గించే ప్రయత్నము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పనితీరుని ప్రజలు చూస్తున్నారు. తప్పనిసరిగా అటువంటి నిర్ణయం చేస్తారు. కొడాలి నాని గారు మాట్లాడుతున్న మాటలు ఆ పార్టీకి అయితే ఉపయోగపడవు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తనకి రాజకీయ భిక్ష ఇచ్చాడు కనుక ఆయనకి ఏదైనా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలని, లేకపోతే ముఖ్యమంత్రి పైన ఈ విధంగా బురద జల్లించే ప్రయత్నం జరుగుతుందో ఏమో అని మాకు అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే 3 రోజులు బట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. నిన్న నరేంద్ర మోడీ గారి పైన ఆ విధంగా మాట్లాడటం, యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఆ విధంగా మాట్లాడటం, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏ పరిస్థితి ఏర్పడిందో మనం గమనించవచ్చు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉండకూడదనే అభిప్రాయం కొడాలి నాని గారికి ఉందేమో మాకు తెలియడం లేదు. ఒక బ్రహ్మచారి, ఒక యోగి, వాళ్ళ యొక్క అర్థాలు తెలియకుండా, వాళ్ళు జీవితాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నా అర్థం కాని ఈ మంత్రి ప్రేరేపణలు వెంటనే విత్డ్రా చేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు వెంటనే కొడాలి నాని గారిని భద్రఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. హిందువుల్ని అణగదొక్కి వేరే మతాన్ని ఏదో వాళ్ళు పైకి తీసుకొచ్చే కుట్ర ఏదో జరుగుతున్నట్టుగా మేము ఈ సందర్భంగా ఆలోచిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి విషయంలోకి వచ్చేసరికి అధికార పార్టీ యొక్క అధికార పత్రిక, ఈ పత్రికలో ఆయన తిరునామాలు పెట్టుకున్నారట, పంచి కట్టుకున్నారట, తీర్థ ప్రసాదాలు కూడా తీసుకున్నారని చెప్పుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఈరోజు ఆయన కలిగింది. భగవంతుడు ఆ పరిస్థితి ఆయన రక్షించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా హిందువుల మనో విశ్వాసాలపైనే కాదు, అలాగే ప్రధాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిపై కూడా పరుషంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేగుతున్నాయి. ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రభుత్వం కూడా నానిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ గట్టిగా వినిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రరత్న మూర్తి.